ఈ సనాతన ధర్మము పాటించడం వల్ల మానవాళికి కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? అలాగే ముఖ్యంగా నేను ఈ సనాతన ధర్మాన్ని పాటించడం వల్ల నాకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేటటువంటిది ప్రతి ఒక్క సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వారి యొక్క ప్రశ్న. అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి, సనాతన ధర్మాన్ని పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు మానవాళికి. ఒకటి, ప్రతి ఒక్కరూ కూడా తమలో ఉన్నటువంటి సర్వ జ్ఞాన తత్వాన్ని తెలుసుకుని భగవంతుణ్ణి చేరుకునేటటువంటి మార్గాన్ని ఏర్పరచుకోగలగడం, ఇది మానవాళికి కలిగేటటువంటి ముఖ్యమైన ప్రయోజనము. అలాగే ముందుగా ప్రకృతి నుంచి అనేకమైనటువంటి ఫలములు, పుష్పములు, వీటితో పాటు సమస్త భోగభాగ్యాలు అన్నీ కూడా చక్కగా పొందగలగడం, పొందిన తర్వాత ఐశ్వర్యవంతులై ఆనందంగా ఈ భూమి లోపల ఉన్నన్ని రోజులు పుణ్యజీవులై జీవించడం, అంటే తమకు కలిగిన దాన్ని లేనివాడికి అందించగలగడం, తద్వారా పరిపుష్టి అనేటటువంటిది, సామర్థ్యం అనేటటువంటిది దేశం లోపల, ప్రపంచం లోపల మానవులు పెంచగలుగుతారు. అంటే ఉన్నదంతా కూడా ఇచ్చేస్తే ఎలాగా, మరి వీడు కూడా తగ్గిపోతాడు కదా, అంటే అలా కాదు. ప్రకృతి ధర్మం ఏం చెబుతుందయ్యా అంటే, నీకున్నటువంటి దానిలో నుంచి 10% ఏదైతే ఉందో, ఈ 10% ధర్మం కోసం, దైవం కోసం, అలాగే జ్ఞానం కోసము, అమృత భాండాగారం కోసం ఖర్చు పెట్టు అని చెబుతూ ఉన్నది. అంతే తప్ప పెద్ద పెద్ద నిర్మాణాలు చేసి వాటిని మెయింటైన్ చేయమని కాదు. అదే విధంగా ఎవరైతే లేనివాడు ఉంటాడో వాడికి ఏదైనా బ్రతుకు తెరు మార్గాన్ని చూపించడం కోసం ఈ యొక్క 10% నువ్వు ఖర్చు పెట్టాలి. ఉదాహరణకు ఉద్యోగాలను ప్రేరేపించడం కోసము ఈ 10% ఖర్చు పెట్టు, తద్వారా ఆ కుటుంబాలన్నీ కూడా ఉద్ధరించబడతాయి అని సనాతన ధర్మం చెబుతూ ఉన్నది. అంతే తప్ప నీకున్నదంతా కూడా దానం చేసేసి రోడ్డు మీద నువ్వు పడిపోమని నీకు ఏ ధర్మము కూడా బోధించదు. తనకు మాలిన ధర్మము అసలు చెడ్డ బేరం అనేటటువంటి నానుడి మనకు అందరికీ కూడా పాత రోజుల నుంచి ఉంది కదా. అంటే తనకు కావలసినటువంటి పనిని చేస్తూ తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ తనను తాను కాపాడుకుంటూ ఈ సృష్టి యొక్క సంరక్షణను చేయగలిగేటటువంటి వాడు సనాతనమైనటువంటి ధర్మాన్ని పాటించేటటువంటి వాడు. తద్వారా మానవాళికి కలిగే ప్రయోజనం ఏమిటి, ఈ 10% ఏదైతే ఉందో ధనాన్ని, ఈ ధనాన్ని అంతా కూడా ఒకచోట పోగు చేసి చక్కగా దానితో అనేకమైనటువంటి వ్యవస్థలు, ఒక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాడైతే ప్రాసెసింగ్ ప్లాంట్స్ అంటారు, అంటే అనేకమైనటువంటి ఆ ఉత్పత్తి అయినటువంటి యొక్క ధాన్యాన్ని చక్కగా మంచి ధరకు మార్కెట్ లోపల అందించగలగడం, ఇక్కడ మధ్యలో దళారి వ్యవస్థ లేకుండా చేయగలగడం, ఒకరినొకరు దోచుకునేటటువంటి స్థితి, మోసకరమైనటువంటి జీవితానికి స్వస్తి చెప్పి చక్కగా ఆనందంగా అందరికీ ఫలాలు సమానంగా అందే విధంగా చూడడం, తద్వారా దారిద్ర్యాన్ని దేశము లోపల, ప్రపంచము లోపల నుంచి తరిమివేసి చక్కగా ఆనందంగా జీవించగలిగేటటువంటి స్థితిని ప్రతి మానవుడు పొందాలి అంటే ముందుగా సనాతన ధర్మంలో ఉన్న నిగూఢ రహస్యాలను తాను తెలుసుకోవాలి, అలా జీవించాలి. అలా జీవిస్తూ ఉంటే ఇవన్నీ ప్రయోజనాలే. ఎంతో ధనం ఒకచోట పోగవుతుంది, మరి 10% ఖర్చు పెట్టిన వాడికి ఏ విధంగా వస్తుంది ధనం అంటే, ఆ ధనము ఇంకా 100 రెట్లుగా అభివృద్ధి చెంది వీడికి ప్రాప్తిస్తుంది. ఈ 90% ఏదైతే ధనం ఉందో ఆ ధనము ప్రకృతి యొక్క వరము చేత ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి అంతర్గత శక్తి మేల్కొని తనను ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలిగేటటువంటి స్థితిలో నిలబెడుతుంది. అంతేకాని దొంగలకు, స్వార్థానికి వాడుకునేటటువంటి వారికి
దాన్ని ఏ మతానికో పులుముకొని దాని యొక్క వృద్ధి కోసం వాడుకునేటటువంటి వారికి దశమ భాగాలు అని ఇంకొక విధంగా 10% అని లేదా 20% అని ఆ విధంగా ఇచ్చుకుంటూ పోతే మీరు వెచ్చించేటటువంటి ధనము మీ ఆయుష్ అంటే మీ యొక్క ప్రాణశక్తిని ఖర్చు పెట్టి ఆ ధనాన్ని సముపార్జించారు విలువైన సమయము మీ ఆయుష్ను ధారపోసి ధనాన్ని సంపాదించారు ఆ సంపాదించినటువంటి ధనాన్ని సక్రమంగా వాడాల్సినటువంటి బాధ్యత కూడా మీదే కాబట్టి అనవసరమైనటువంటి కార్యాలకు అటువంటి ధనాన్ని వెచ్చించకుండా చక్కగా వృద్ధిలోకి వచ్చేటటువంటి కార్యాల కోసం ఆ ధనాన్ని వెచ్చిస్తూ సక్రమంగా జీవిస్తూ నిరంతరమైనటువంటి నిర్మలమైనటువంటి నిరహంకార స్థితిలో మీ మనస్సులను ఏర్పాటు చేసుకొని ఎల్లవేళలా అమృతతుల్యమైనటువంటి అంతర్గత శక్తితోటి సహచరంగా జీవిస్తూ ఉండేటటువంటి వాడివై నిర్మలంగా నీవు జీవించిన నాడు నీకు భగవంతుడనేటటువంటి వాడు పలుకుతాడు మరి అయ్యా అంతేనా అలాంటి స్థితిలోనే పలుకుతాడా భగవంతుడు అంటే అవును అటువంటి స్థితిలోనే నీకు భగవంతుడు పలుకుతాడు మరి ఎప్పుడు ఆయన నీతోనే ఉంటాడా అంటే నీతోనే ఉంటాడు నీలోనే ఉంటాడు నీతో కలిసి ఈ సృష్టికి నువ్వు చేసేటటువంటి సహాయానికి ఆయన తోడ్పాటునిస్తూ వస్తూ ఉంటాడు తద్వారా నీ అభివృద్ధి ఉంటుంది నీతో పాటు ఉండేటటువంటి వేల లక్షల మంది యొక్క అభివృద్ధి అనేది ఉంటూ ఉంటుంది తద్వారా సమస్త మానవాళి కూడా ఉద్ధరించబడుతుంది ఇవన్నీ కూడా మనకు కలిగేటటువంటి ప్రయోజనాలే